సమస్త జీవుల్లో మానవునికున్న ప్రత్యేక లక్షణం ఆలోచన. మెదడుతో ఆలోచించేవాడు మనిషి, హృదయంతో ఆలోచించేవాడు మనీషి, హృదయంలో కృతజ్ఞతాభావం కలిగిన వాడు మహామనీషి. అలాంటి కోవకు చెందినవాడే ఈ లక్ష్మీనారాయణ. ఇతనికి సిటీలో 4 స్వీట్ షాప్స్ ఉన్నాయి. వాటిలో 40 మంది వర్కర్స్. వారికి ఇతనంటే చాలా గౌరవం. వారే కాదు, కాలనీ వాసులు, కస్టమర్స్, బంధుమిత్రులు అందరూ అభిమానించే వ్యక్తి. ఎందుకంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుగా ఉండే వ్యక్తి కనుక. ఒక మనిషి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగాడంటే అందుకు కొంతమంది సహాయ సహకారాలే కారణమని ఇతని ప్రగాఢ విశ్వాసం. ఇతను ఈ స్థాయికి ఎదగడానికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను కొంతమంది కారకులని, అందుకు కృతజ్ఞతగా ఏదో రకంగా వారికి సహాయపడి వారి రుణం తీర్చుకోవాలనేదే ఇతని తాపత్రయం. అలా రుణం తీర్చుకోవాలనుకుంటున్న వ్యక్తుల్లో మొదటివాడు, తక్షణ సహాయం అవసరమైన వాడు, మిస్టర్ రమణమూర్తి. లక్ష్మీనారాయణ చదువు పూర్తి చేసుకుని జాబ్ కోసం సిటీకి వచ్చినప్పుడు ఆశ్రయం కల్పించి చిన్న చిన్న అవసరాలు తీర్చిన వ్యక్తి మూర్తి గారు. ప్రస్తుతం ఆయన లివర్ ప్రాబ్లంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ డబ్బు అవసరంలో ఉన్నాడని తెలుసుకుని, నమస్కారం డాక్టర్. నమస్కారం. పేషెంట్ ఎలా ఉంది? నో ప్రాబ్లం సార్, అవుట్ ఆఫ్ డేంజర్. ఆయన ఎక్కువ డిస్టర్బ్ చేయకండి. ఒకసారి చూడండి. చూడండి. థ్యాంక్ యూ. రమణమూర్తి, నేను చూసుకుంటానమ్మా, మీరేం కంగారుపడదు. అయ్యో భగవంతుడా, వీళ్ళ రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వమంటే ఇలా కల్పించావా? ఏదైతేనేం, రమణమూర్తి ఆరోగ్యం బాగుంది, అదే చాలు. చిన్నప్పుడు నాన్న బూస్ట్ తాగితే బలం వస్తుందని చెప్పాడు, తాగాను వచ్చింది. మీరు మందు తాగితే మొత్తం వస్తుందని చెప్పారు, తాగాను అది వచ్చింది. టీవీలో యాక్స్ కొట్టుకుంటే అమ్మాయిలు వస్తారని చెప్పారు, కొట్టుకున్నారు. వర్కౌట్లేదు ఐడియా, వాళ్ళు రాకపోతే మనమే వాళ్ళ. కమాన్ రమా, కమా. ఎవరితేనే వస్తేమని రోడ్ అంతా 4 సార్లు తిరిగాను. ప్రతిది నేను మఫ్టీలోనే బీట్ కానిస్టేబుల్ అనుకుంటుంది, కానీ నేనే బీట్ వేస్తుంది ఎవరితో అనుకోవట్లేదు. ఈ యాక్స్ నాకు అన్యాయం చేసిందమ్మా, అన్యాయం చేసింది. అది యాడ్రా? అదే మరి, ఫెయిర్నెస్ క్రీములు వాడితే తెల్లగవుతారని, ట్యాబ్లెట్లు వాడితే పొడుగవుతారని ఇలా యాడ్స్ చూసి చాలా మంది నాలాగే మోసపోతున్నారు. దీనివల్ల నా మనోభావం దెబ్బతింది, దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మరి ఏం చేస్తావురా? లాయర్ ఉమాదేవికి ఫోన్ చేస్తా, యాక్స్ కంపెనీ మీద కేసు పెడతా. హలో, లాయర్ ఉమాదేవి గారా? ఎస్ చెప్పండి. ఒక కేసు ఉంది. రేటా? ఐ మీన్ మీ పేమెంట్ ఎంత? అది కేసుని బట్టి ఉంటుంది. ఇలాంటి కేసు ఇప్పటిదాకా మీరు చూసుంటారు, చాలా యాంగిల్స్ డీల్ చేయాలి, కొంచెం కష్టమే. అవసరం లేదు, ఈ ఉమాదేవి ఒక్క యాంగిల్ని పూర్తిగా ఎవడూ ఫేస్ చేయలేదు. ఆర్ యూ కాన్ఫిడెంట్? నో ఎక్స్పీరియన్స్. బట్ పని మాత్రం వెంటనే మొదలవ్వాలి. అయితే క్యాష్ ముందే ఇచ్చేయాలి. ఓకే మేడం, ఓకే. యాక్స్ కంపెనీ మీద కేసు పెడుతున్నాను, వాళ్ళు పరుగు పోకుండా గ్యారంటీగా సెటిల్ చేసుకుంటారు, 5 lakhs గ్యారంటీ. రే నీకు 1 lakh ఇస్తా, కూరగాయలు షాప్ పెట్టుకో. రే నీకు 1 lakh ఇస్తా, కర్రీస్ పాయింట్ పెట్టు. ఆ బ్లెసింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి. నువ్వు సూపర్ రా. చైతన్య అంటే నువ్వేనా? యా. లాయర్ ఉమాదేవికి నైట్కి వస్తే 10,000 ఇస్తా అన్నావంట? అవును. ఎంత ధైర్యం రా నీకు, నా ముందు ఎలా మాట్లాడుతున్నావు? లేకపోతే ఫ్రీగా వస్తారా సార్? కాంటే 5,000 ఎక్స్ట్రా తీసుకోమనండి, పని మాత్రం అయిపోవాలి. ఇక లాభం లేదురా, నేను అరెస్ట్ చేయాల్సిందే. ఓకే మేడం, నైట్కి వస్తే 10,000. ఇది అర్థం చేసుకుందా సార్? సార్ సార్,
ఇలా అందరి ముందు నా కాలర్ పట్టుకోకండి సార్, నా పరువు పోద్ది. ఉమాన్ అబ్యూజింగ్ కేస్ ఇది సార్. అదొక కేస్ సార్. రే లాయర్ ఉమాదేవి గారిని పట్టుకుని కేసు అంటావా? చేసిన పదరా సార్. సార్ 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 రైట్. నేను ఎందుకు రా? నీ నోట్లతో ఇచ్చేసావు కదరా. అదా జీపెక్టివ్ గాని ప్లీజ్ కార్డు కంపెనీ చేసుకో ప్లీజ్. నేను ఎవరో తెలుసా? పోలీస్. అందుకే సార్ డబ్బులు ఇస్తాను. మన వీక్నెస్ తెలిసిపోయినట్టు. సరే ఒక్క నిమిషం. నేనేం చేశారా? సర్లే అంతేయండి. మేడం వాడు కాంప్రమైజ్ అంటున్నాడు, ఎంత అడగమంటారు? అది 1 లక్ష అడగండి. మీరు ఉండండి మేడం. వాడు 2 లక్షలు 3 లక్షలు ఇద్దాం అనుకుంటున్నాడేమో. మనం సైలెంట్గా ఉందాం, వాడే ఓపెన్ అవుతాడు. సరే మీ ఇష్టం. నేను చూసుకుంటాగా. ఫైనల్గా ఎంత ఇస్తారయ్యా? మీరే చెప్పండి. 5 అయితే ఓకే సార్. 5 అయితే కష్టం సార్. 1 అయితే ఓకే. 1 అయితే మరీ కష్టమయ్యా. 4 ఓకే చేసుకో. సార్ 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 2 సార్. ఆబరా సార్, ఇవన్నీ కాదు సార్. ఫైనల్గా ఒక 3కి ఫిక్స్ అయిపోయింది సార్. 3 అంట త్వరగా చేయి. అంతే అంటా. అంతే అంటాను, 3కి ఫిక్స్. ఏంట్రా 300 సార్. ఇందాకటి నుంచి మీరు మాట్లాడేది 100 గురించా? ఈ 100 కూడా ఇచ్చే సార్. సార్ ఈ 100 కూడా తీసుకోండి సార్. మొత్తం మీరే తీసుకోండి. లేదు సార్, మొత్తం మీరే ఉంచుకోండి. 10 జీపే. సార్ 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 ఇప్పుడు ఎంత కావాలి మీరే చెప్పు. 100,000. 10 సార్ జీపే. అదేంట్రా ఇప్పుడు 100,000 అంటే ఎలా తీసుకొస్తాం? మీరు పెట్టుకుంది ఎవరితో తెలుసా? ద గ్రేట్ లాయర్ ఉమాదేవితో. ఒక్కసారి కనుక కేసు ఫైల్ అయితే మీ జీవితాలు సగం జైలు పాలి. రే మామా, నీ అకౌంట్లో 100,000 రూపాయలు డబ్బులు పట్టాయిరా చూడు. డబ్బులు పెట్టుకుని ఎన్ని నాటకాలు ఆడారా? ఈ పెర్ఫార్మెన్స్ కెమెరా ముందు చేస్తే చప్పట్లు కొడతారు, పోలీసులు ముందు చేస్తే లాఠీలతో కొడతారు. ఏంట్రా పర్సు, ఏటీఎం కార్డు. ఇంకొకసారి ఎవరికైనా ఫోన్ చేసి నైట్కి వస్తే డబ్బులు ఇస్తానంటే ఏం జరుగుద్దో తెలుసా? తెలుసు సార్. మీరు వచ్చి కరెక్ట్. వెళ్ళండి సార్, వెళ్ళండి. అయ్యా ఈ అమ్మాయిని చూడండి, మంచి గుణవంతురాలు, సాంప్రదాయమైన కుటుంబం, అన్ని విధాల మీ కుటుంబానికి సరితూగే సంబంధం. రే చేతు, పంతులు గారు నీకు సంబంధం తెచ్చారా? నానా ముక్కు మూసుకోకుండా మూసినదైనా క్రాస్ చేస్తాను, కానీ 3 ములు మాత్రం వేయను. రే ఫోటో చూస్తే అలా అనవురా. అవును బాబు, అమ్మాయి కత్రినా కైఫ్లా ఉంటుంది, కాకపోతే కొంచెం లావుగా, కొంచెం పొట్టిగా, కొంచెం నల్లగా, కొంచెం పళ్ళెత్తుంటాయి అంతే. మరెందుకండి కత్రినా కైఫ్తో పోల్చారు? అంటే పోలికలకు పేటెంట్ రైట్స్ లేవని ఎవరితో పడితే వాళ్ళతో పోల్చేస్తారు మీరు? నా మాట వినరా, పెళ్లి చేసుకుంటే పక్కింటి నానిలాగా సెకండ్ షోలు ఒక్కటే కాదు, తాగుళ్ళు తిరుగుళ్ళు అన్నీ మానేయొచ్చు తెలుసా? నేను పెళ్లి చేసుకుని అంటుంది కూడా ఇవన్నీ మానేయాల్సి వస్తుందని తెలుసా? అయ్యా మీరు ఎక్కువగా ఆలోచించకండి, ఇలాంటి కొడుకుంటే ఎంత మంచి షాంపూ వాడినా చుట్టూ ఊడిపోవడం ఖాయం. అయ్యా మరి నాకు సెలవు ఇప్పించండి. నమస్కారం. ఎంటెక్ పూర్తి చేసావు, ఇక మీదైనా మన బిజినెస్ చూసుకోవచ్చు కదా. ఏంటి మీ స్వీట్ షాపా? నా టాలెంట్ అంతా తీసుకువెళ్ళి ఈ మోచూర్ లడ్డు, చిక్ చిక్ సేమియా, పాక్ మైసూర్ పాక్ లాంటివి తయారు చేయడానికి వాడమంటారా? నేను ఎంటెక్ చేసింది మంచి సాఫ్ట్వేర్ జాబ్ చేసి బాగా సంపాదించి మంచి కార్ మంచి విల్లా కొనుక్కొని హ్యాపీగా వీకెండ్స్లో స్టైలిష్గా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. మన అమ్మే స్వీట్స్ చాలా టేస్టీగానే ఉంటాయి, కానీ మన లైఫే చాలా చప్పగా ఉంటుంది. అందుకే నాకు నచ్చిన జాబ్ నేను చేయాలనుకుంటున్నాను. రే జాబ్ చేస్తే నువ్వు ఒక్కడివే బతుకుతావు, అదే బిజినెస్ చేస్తే 4 బతుకుతారు. నీ వల్ల ఓ 4 బతుకుతున్నారన్న తృప్తైనా ఉంటుందిరా? 4 హెల్ప్ చేయడంలో తృప్తే ఉంది నాన్న. లైఫ్ అంటే స్టేటస్ అండ్ మనీ కూడా. అయినా ఎన్నాళ్ళని ఇలా ఖాళీగా తిరుగుతావురా నువ్వు? నాకు ఆకలేసిందమ్మా. నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇది కాదు. నేను చెప్పిన ఆన్సర్కి క్వశ్చన్ మీరే ఆలోచించుకోండి. చూసారండి వాణ్ణి. వీడికి ఎలాంటి అమ్మాయి లైఫ్ పార్ట్నర్గా దొరుకుతుందో ఏంటో. హలో. హలో, గుడ్ మార్నింగ్ అండి. క్రెడిట్ కార్డా? వద్దండి. అది కాదండి, నేను సైటా? అయితే అస్సలు వద్దు. నా పేరు రూపా అండి. మీరెవరో నాకు తెలీదండి. కానీ మీరెవరో నాకు తెలుసు అండి. ఏ దొంగ, ఫేస్బుక్లో నా ప్రొఫైల్ చూసి ఫ్లాట్ అయ్యావా? మహేష్ బాబుకే ముద్దెచ్చేలా ఉన్నాను, ముచ్చటపడుతున్నావా? అందుకే మిమ్మల్ని పర్సనల్ గా కలవాలని. అవునా? ఎక్కడున్నాను? హైటెక్ సిటీ బస్ స్టాప్ దగ్గర ఉన్నా. 10 మినిట్స్ లో ఉంటాను. ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం.
ఈ మెసేజ్ని 10 మందికి ఫార్వర్డ్ చేయండి, లేకపోతే మీ జీవితంలోకి సెన్ ఎంటర్ అవుతుంది. నాన్సెన్స్.